హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక డ్రెస్ టాప్కి ఒక సింపుల్ నెక్ డిజైన్ అనేది ఈ వీడియోలో కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ డిజైన్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. దానికోసం అయితే షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా మనకి కిందికి నెక్ డౌన్ అనేది 5 ఇంచులు తీసుకున్నాను. ఇది కొంచెం మనకి ఒక 16-17 ఇయర్స్ పిల్లల డ్రెస్ అనమాట. అందుకోసమని నేను కిందికి అయితే నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు తీసుకున్నాను. మళ్ళీ మనం పైన బోట్ షేప్ అనేది కట్ చేసుకుంటాం కదా, దానికోసం 3 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు అనేది మార్క్ వేసుకున్నాను. మనకి నెక్ వైపు నుంచి షోల్డర్ వైపు 3.5 ఇంచులు అనేది మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుతూ ఇక్కడ ఒక బాక్స్ షేప్ అనేది వేసేసుకొని దీంట్లో నేను ఇక్కడ ఒక రౌండింగ్ లాగా వేసుకున్నాను. మనం ఫస్ట్ 5 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడికి మీరు ఇక్కడ చిన్న కీ హోల్ లాగా పైన నెక్ వరకు కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇక్కడ ఒక కీ హోల్ అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే నెక్ అనేది 6.5 ఇంచుల నుంచి 7 ఇంచుల వరకు కూడా కిందికి కీ హోల్ అనేది అక్కడ వరకు కూడా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం చిన్నపిల్లలే కాబట్టి నేను కొద్దిగా పైకే వేసుకున్నాను. ఇప్పుడు ఇదే మార్కింగ్ని నేను మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్లో కొత్తగా వస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ లైనింగ్ని ఇప్పుడు డ్రెస్ పైన వేసుకొని నేను కదలకుండా పిన్నులు అయితే వేసేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాను. మనం డ్రెస్కి రైట్ సైడ్లో మనకి ఈ లైనింగ్ అనేది వేసుకొని ఇప్పుడు మనం కీ హోల్ అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ కీ హోల్ అనేది ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను. పైన నెక్ అయితే స్టిచ్ చేయట్లేదు, ఒక కీ హోల్ మటుకే ఇది ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం కింద మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ కీ హోల్ ఒక్కటే ఇప్పుడు నేను స్టిచ్ చేశాను. చేసుకొని ఇప్పుడు ఆ కీ హోల్ ఒక్కటి మాత్రమే ఇప్పుడు కట్ చేసుకుందాము నీట్గా. అది ఏ షేప్లో అయితే మనం మార్కింగ్ అయితే వేసుకున్నామో సేమ్ అదే షేప్లో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఇదే అని కాకుండా మీరు ఏ షేప్ అంటే కూడా ఆ షేప్ అనేది మార్కింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎక్స్ట్రా మనకి లోపల ఉంటుంది కదా క్లాత్ అంతా కూడా కట్ చేసి ఇప్పుడు మనం లైనింగ్ అనేది ఈ హోల్లో నుంచి దాన్ని రివర్స్లో తిప్పేసుకుందాము. ఇప్పుడైతే మనం ఏ హోల్ అయితే చేసుకున్నామో ఆ హోల్లో నుంచి వెళ్ళి మొత్తం లైనింగ్ అంతా కూడా దాన్ని రివర్స్లో తీసేసుకుంటే మనకి డ్రెస్ అనేది ఈ విధంగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మనకి కీ హోల్ వచ్చింది కదా, దానిపైన మనం బోట్ షేప్ అనేది మార్కింగ్ వేసుకుందాం కదా, ఇప్పుడు అదైతే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన మనం బోట్ షేప్ అయితే వేసుకున్నాం కదా, మనం మార్కింగ్ చేసుకున్న దానిపైన ఇప్పుడు నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం పైన క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకుందాము. మనం ఇక్కడ కీ హోల్ అనేది వేసుకున్నాము కదా, అక్కడ క్లాత్ అయితే ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఒక క్రాస్ పీస్ అనేది తీసుకున్నాను. తీసుకొని దీన్ని ఒకవైపు మడిచి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. మనకి డ్రెస్లో పింక్ కలర్ అనేది వచ్చింది కదా క్లాత్, అందుకే నేను పింక్ క్లాత్ తీసుకున్నాను. మనమైతే ఇప్పుడు కట్ చేసుకున్న క్రాస్ పీస్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, ఒకవైపు సన్నగా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కీ హోల్ అనేది ఉంది కదా, మనం స్టిచ్ చేసుకున్నది దానిపై నుంచి వెళ్ళి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనకి పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని దీనిపైన వేసుకొని మనం పైపింగ్ లాగా స్టిచ్ చేసుకుంటే మనకి ఈ డ్రెస్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. మీకు నార్మల్గా బో షేప్ అనేది వేసుకుంటే చూడ్డానికైతే అంత బాగుండదు కదా, అందుకోసమని నేను ఒక చిన్న సింపుల్ డిజైన్ అనేది స్టిచ్ చేసి చూపిస్తున్నాను. అది కూడా చాలా ఈజీగా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ సింపుల్ మీకు నెక్ డిజైన్స్ అన్నీ కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం ఈ పీస్ ఉంది కదా పింక్ కలర్ది, దీనిపైన వేసేసుకొని నెక్ పైన దీన్ని రివర్స్లో తిప్పి దానిపైనుంచి వెళ్ళి పైపింగ్ లాగా కనిపించేలాగా స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, దీన్ని మనం పైపింగ్ చేస్తే ఇలా పైకి అయితే క్లాత్ వస్తుందో సేమ్ అదేవిధంగా లోపలికి క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేస్తున్నాను.
ఇప్పుడైతే మనం పైపింగ్ చేసిన పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్తోనే ఇప్పుడు నేను ఈ డోరీస్ అయితే రెడీ చేసేసుకున్నాను. అంటే మనకి ఇవి బ్లౌజులకి వెనక థ్రెడ్స్ అనేవి వేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా, కాకపోతే ఓపెన్ లేకుండా మొత్తం ఒకటే రెడీ చేసేసుకున్నాను. చేసిన తర్వాత ఇది మనము కింద నెక్ దగ్గర దీన్ని స్టిచ్ చేసుకుందాము. మీరు ఒకవేళ ఈ డోరీ అనేది ఏ విధంగా రెడీ చేయాలో నేను ఒక వీడియో అయితే చేశాను, మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు ఆ వీడియో చూడకపోతే చాలా సన్నగా మీకు డోరీస్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కింద లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియో చూసేయండి, మీకైతే అర్థమవుతుంది ఈ మనకి డోరీస్ అనేవి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. ఇప్పుడైతే మనం ఇట్లా చిన్న ఫ్లవర్ లాగా ఈ డోరీ అనేది ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద నెక్ దగ్గర వేసుకొని మనం మిషన్తో అయినా కానీ ఒక స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చేతితోనే స్టిచ్ చేస్తున్నాను, దీనిపైన ఇంకొక బటన్ కూడా వేస్తాను. ఇప్పుడు మొత్తం అయితే ఇక్కడ ఇది కదలకుండా స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఈ థ్రెడ్స్ అయితే ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ది బటన్ తీసుకొని మనం ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ చేసామో మనకు ఆ థ్రెడ్స్ పైన ఈ బటన్ అనేది వచ్చేలాగా వేసేసుకొని మళ్ళీ పైనుంచి వెళ్ళి స్టిచ్ చేసేసుకుంటే మన నెక్ డిజైన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. చూసారు కదా మన నెక్ డిజైన్ అనేది చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల్లో మనం ఈ నెక్ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మనకి డోరీస్ అనేది చాలా సన్నగా రావాలంటే మీరు బ్లౌజులకు కానీ డ్రెస్లకు కానీ వేసుకోవాలంటే నేను కింద లింక్ అయితే ఇస్తాను, ఆ డోరీస్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఆ వీడియో అయితే చూసేయండి. మన నెక్ డిజైన్ అయితే అయిపోయింది.